నమస్తే అండి నా పేరు పృథ్వీ నేను తెనాల నుంచి మాట్లాడుతున్నాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే తెనాల్లో కేసులు చాలా చాలా విపరీతంగా ఉన్నాయి జనాభా పెట్టల్లాగా రాలిపోతున్నారు పెట్టల్లాగా రాలిపోతున్నారు ఇప్పటికి స్టిల్ ఇప్పటిదాకా నాకు తెలిసిన వాళ్ళ కనీసం నలభై మంది పోయారండి దయచేసి దయచేసి మొత్తుకుంటున్నానండి ఇమీడియట్లీగా ఒక పది రోజులు లేకపోతే ఒక వన్ వీక్ లాక్ డౌన్ అనేది పెట్టి ట్రాన్స్పోర్టేషన్స్ మొత్తం వదిలేసేసి ప్రజలను తిరగకుండా టైమింగ్స్ కూడా తీసేసి లాక్ డౌన్ పెడితే ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా గవర్నమెంట్ పేరు చెప్పుకుంటారండి ఇవాళ అలా ఉంది పరిస్థితి ఎందుకంటే ప్రతి ఇంట్లో వాడికి ఉంటుంది అసలు చచ్చిపోతారండి బాబు అసలు మామూలుగా వాళ్ళకి వాళ్ళకి సేవలు చేయలేక ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళలేక అసలు నానా ఇది ఒక పక్కన డబ్బులు దొరకవు ఆ బంగారం పెట్టుకుని డబ్బులు తెచ్చుకునే పరిస్థితి తయారైంది కొద్దిగా ఆలోచించండి సార్ అందరూ ఆలోచించండి ప్రజలందరూ ఆలోచించండి ఇండిపెండెంట్ గా ఎవరికాలు కట్టేసుకుంటే ఇంకా చాలా చాలా బెటర్ దెన్ ఒక మాట చెప్తున్నాను చివరిగా మాట చెబుతున్నాను గవర్నమెంట్ మాత్రం విత్ ఇన్ సెకండ్స్ లో విత్ ఇన్ నిమిషాల్లో రేపు పొద్దున రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రానికల్లా ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా లాక్ డౌన్ పెట్టేసేస్తే తెనాలి ప్రజలు బాగుపడతారు ఇవాళ తెనాలలో ప్రతి కుటుంబంలో ఒకళ్ళకు ఉంటుంది తెలియకుండానే ఉంటుంది ఆ విలవిలలాడిపోతున్నారండి బాబు విలవిలలాడిపోతున్నారు అర్థం చేసుకోండి దయచేసి ప్లీజ్ ఆ బయట వ్యాక్సిన్స్ దొరకట్లేదు ఆ రెమ్ డిసివర్ ఇంజక్షన్స్ దొరకట్లేదు మరీ దారుణంగా నీచాది నీచంగా ఉంది బయట పరిస్థితి మరి మరి గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు నాయకులు గాని కార్యకర్తలు గాని దయచేసి దీన్ని స్పందించి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లి ఇమీడియట్లీగా లాక్ డౌన్ వన్ వీక్ అయినా పెట్టండి కనీసం ఒక ఏడు రోజులు పెట్టినా కూడా చాలా కంట్రోల్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఈ మిషన్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఒకటే చెప్తున్నాను ప్లీజ్ లాక్ డౌన్ పెట్టండి లేకపోతే ఎవరికాళ్ళ ఇంట్లో కూర్చోండి ఎవరికాళ్ళ షాపులు మూసేసేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి ప్రాణ నష్టం విపరీతంగా ఉంటుంది విపరీతంగా ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ దయచేసి అందరూ అందరూ అర్థం చేసుకోండి అందరు అర్థం చేసుకోండి చాలా క్రిటికల్ గా ఉంది బయట పరిస్థితి అసలు లక్షల లక్షలు పోతున్నా ఇంజక్షన్లు దొరకట్ల క్యూ లైన్ లో ఇన్నాక గుంటూరులో ఆ హాస్పిటల్లో ఆ బాడీల వస్తే ఎవరికి ఒక్కడికి భయం లేదు అసలు అర్థం చేసుకోండి దయచేసి గవర్నమెంట్ కూడా ఒకటే కోరుకుంటున్నాను నేను తెనాలి పట్టణాన్ని ఒక ఏడు రోజులు లాక్డౌన్ చేయండి చాలు ఓన్లీ సెవెన్ డేస్ మొత్తం గంటలకు వచ్చేసింది దయచేసి మీకు చెప్పేవాళ్ళం కాదు మేము నాకున్న నాకు దగ్గర ఉన్న పరిస్థితుల ప్రభావం బట్టి నేను చెప్తున్నాను ప్లీజ్ అండర్స్టాండ్ మీ థ్యాంక్ యూ